హే గాయ్స్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈరోజు ఎంతో చక్కగా మనం ఇంట్లోనే కుండీలోనే ఆకుకూరలను చక్కగా పెంచేసుకోవచ్చండి. నేను ఇక్కడ మెంతి కూరని పెంచుకున్నాను, చూస్తున్నారుగా. ఇది కుండీలోనే పెంచుకున్నాను, చాలా బాగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో కుండీలోనే ఏ విధంగా పెంచుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను కుండీలోన మట్టిని కాస్త లూజ్గా అన్నమాట చేసేసుకున్నాను, పొడి పొడిగా చేసేసుకున్న తర్వాత మెంతులను ఆ మట్టిలో వేసేసుకున్నానన్నమాట. ఈ విధంగా కొంచెం ఎక్కువగా మెంతులను ఫుల్గా అయితే వేసేసుకోవాలి. కాస్త దగ్గర దగ్గరగా ఉండేటట్టుగా మెంతులను వేసుకోవాలి. ఈ విధంగా అంతా నేను ఇక్కడ తీసుకున్న మెంతుల్లో సగం మెంతులు అయితే వేసేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని కాస్త అటు ఇటు కొంచెం మట్టి పైకి కిందకి కొంచెం కలిపేసేయండి చేతులతోనే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన వాటర్ అనేది కొంచెం చిలకరించినట్టుగా వేసుకోండి. ఎక్కువ వాటర్ని అయితే మొదటి రోజు స్ప్రెడ్ చేసుకోవద్దు. కొంచెం పైకి ఈ విధంగా ఇక్కడ చూపించినట్టుగా కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేసేసుకోండి. అది మొదటి రోజుకి చిన్న చిన్న మొలకలు అనేది వస్తుంది. ఇది రెండో మూడో రోజు అన్నమాట. చూస్తున్నారుగా ఈ విధంగా అవుతుంది, చిన్న చిన్న మొలకలు అయితే వచ్చింది. పూర్తిగా అయితే ఫస్ట్ రోజు అయితే మొలకలు అనేవి రాలేదు. అలా రాను రాను ఒక 3-4 డేస్ అయితే ఈ విధంగా చూస్తున్నారుగా ఎంతో చక్కగా అయితే మెంతి కూర కుండీ మొత్తం ఫుల్గా అయితే అయింది. చాలా సంతోషంగా ఉంది కదండి, నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో కుండీలోనే పెంచుకొని ఆ కూరను తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది కదా. మరి చూస్తున్నారుగా నేనైతే ఇక్కడ మేతి కూరని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. పూర్తిగా కుండీలో మొత్తం అయితే తీసేసుకోవట్లేదు, సగమే నేను ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారుగా మేతి కూర మనం ఇంట్లోనే ఎంతో చక్కగా మన చేతులతోనే కుండీలోనే ఈ విధంగా పెంచుకోండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా మనం ఆకుకూరలన్నీ మనం ఇంట్లోనే పెంచుకొని చక్కగా తినొచ్చు అన్నమాట. దీనికోసం మనం ఎటువంటి శ్రమ పడవలసిన అవసరం లేదండి, కాస్త మెంతులన్నీ మట్టిలో వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకుకూర చాలామందికి తెలియదండి, ఆవకూర అని అంటారు. ఆవ మొక్కలన్నీ చూపించబోతున్నానండి. నేను ఇంటి దగ్గరే కుండీలోనే చాలా చక్కగా అయితే ఈ ఆవ మొక్కలను పెంచుకుంటున్నాను. ఈ ఆవకూరలో విటమిన్ సి ఉంటుంది, కాల్షియం అనేది కూడా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది, ఏ ఆకుకూర అయినా ఆరోగ్యానికి చాలా మంచిదనే కదా చెప్పుకుంటాము. కానీ ఆవ ఆకు అంటే ఎక్కువగా ఎక్కడ దొరకదండి, పల్లెటూరి సైడ్లో ఉంటుంది, మనకి దొరకదు అని చెప్పేసి మనం తినడం కూడా మానేస్తామన్నమాట. ఆ విధంగా మానేయకుండా మనం ఇంటి దగ్గరే ఒక కుండీలోనే చక్కగా ఆవాలను వేసుకొని నేనైతే ఈ విధంగా మొక్కలు వచ్చేటట్టుగా అయితే చల్లుకొని చక్కగా కూరనైతే పండించేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా అయితే వచ్చింది. నేను కొంచెం చిన్న చిన్నగా ఉండేటప్పుడు అయితే తీసేశాను, ఇంకాస్త పెద్ద అవ్వవలసి ఉంటుంది. ఇంకాస్త పెద్దదైతే కొంచెం కూర అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆవకూరని తీసుకొని మనం పప్పులో కానీ ఫ్రైలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకూర అంటే చేదు ఉంటుందేమో అనుకుంటారు, కానీ చేదు అనేది ఏముండదండి. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా, ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆకుకూరల్లో. మనం ప్రతిరోజు ఏదైనా ఒక ఆకుకూర తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను ఇక్కడ ఆవకూరని ఏ విధంగా పెంచుకున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. మనం ఇంటి దగ్గర ఒక కుండీలోనే మట్టిలో వాటర్ వేసుకొని తడి చేసుకొని ఇక్కడ చూపెట్టినట్టుగా ఆవాలను చల్లేసుకున్నాను. ఆవాలు అనేవి కూడా మంచి ఆవాలైతేనే ఈ విధంగా మొక్కలు అనేవి వస్తుందండి. ఆవాలు మంచివి కాకపోయినా సరే మొక్కలు అనేవి అస్సలు రావు. మనం వంటలో యూస్ చేసుకున్న ఆవాలనే నేను కూడా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను, చాలా బాగా అయితే వచ్చింది. ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ అనేది 0 ఉంటుంది.
ఫైబర్, విటమిన్ సి, కాల్షియం అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ ఆకుకూర తినటం వలన క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ ఆకుకూర తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్సే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ఈ ఆకుకూరని పండించుకుంటున్నాను. ఎటువంటి కెమికల్స్ ఏమీ కొట్టకుండానే చక్కగా అయితే మనం ఇంటి దగ్గరనే కుండీలోనే పెంచేసుకోవచ్చు. మనం బయట కొనే మార్కెట్లో ఆకుకూరలు కూడా దొరుకుతుంది, కానీ అవి స్ప్రేస్ కూడా వేసేసుకొని పండిస్తూ ఉంటారు, అవి హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇంటి దగ్గరే ఈ విధంగా చక్కగా న్యాచురల్గా పండించుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.